సింహరాశి వారికి సింహమే కదమ్మా సింహరాశి వారంటేనే సింహమే ఈ సింహరాశి వారిని గురించి ఒక్క మనం జాగ్రత్తగా ఆలోచించడం మగ పుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి అని అంటారమ్మా సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు అవుతాడు కానీ ఈ సూర్యభగవానుడే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంత సానుకూలమైన స్థితిలో లేదు శుక్ర శుక్రభగవానుడు మంచి యోగస్థితిలో ఉన్నాడు భగవాను కూడా యోగస్థితిలో ఉన్నాడు భోగభాగ్యాలు ఈ సమయంలో వాళ్ళు సాధించుకునేదానికి అవకాశం ఉన్నా కూడా సూర్యుడి యొక్క సంపూర్ణ స్థితి వలన వారు యోచించినంత ఆలోచించినంత ముందుకు పోయేదానికి ప్రయత్నించినంత సర్వ కార్యాల్లో కూడాను వాళ్ళు అనుకున్న టార్గెట్ని వాళ్ళు ఫిలప్ చేసుకోవటానికి కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది ఈ యొక్క ప్రస్తుత వారాంతం కనుక దానికి పరిహారంగా కూడాను ఒక చపాతీని చేత పట్టుకొని దాని మీద తేనె రాసి సూర్యకిరణ బింబాలను ఎక్కడైనా బయటకు వచ్చి దీన్ని ఇంట్లో కూర్చొని అపార్ట్మెంట్లో చెప్తాను కుదరదు చక్కగా సూర్యకిరణాలు చూపిస్తే ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి యాచకులు గనక మీ చేత్తో మీరు ఇవ్వటం జరగండి ఒకవారు యాచకులు దొరకలేదు అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు కొన్ని పల్లెటూళ్ళు కొన్ని దిక్క దొరకపోవచ్చు కూడాను అలానప్పుడు ఏదైనా కూడాను జంతువులు పెట్టండి సమయానికి జంతువులు దొరకలేదు గురువుగారు అని అంటే పక్షులు ఉంటాయండి పక్షులు పెట్టండి అవి లేవని మాత్రం అనవాకని మీకు నమస్కారం చేస్తారు ఇలా చేస్తే ఈ మీరు అనుకున్న ఏ టార్గెట్ ఉందో దాన్ని ఫిలప్ అప్ చేద్దానికి కొంతవరకు పనిచేస్తుందని మింహరాశి వారిని కూడా ఆస్వాదిస్తున్నా అసలే శుభం